ఏది ముట్టుకుంటుంది? అపవిత్రం. సో మన జీవితాల్లో కూడా మనం ఏది ముట్టుకున్నా విజయం పొందుకోవట్లేదు. ఎందుకు? మన మీద ఆధారపడిపోతున్నాం. మన సొంత భక్తి, మన సొంత ఆలోచనల మీద నిర్ణయపడిపోతున్నాం. కానీ ఎవరిని ముట్టుకోవాలి? ఎవరిని ముట్టుకోవాలి? రైట్. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఆశీర్వదింపబడవని ఎలా అనేది చెప్తాను. క్రీస్తులో ఆశీర్వదింపబడడం ఎలా? క్రీస్తులో, మళ్ళీ చెప్పండి, క్రీస్తులో ఆశీర్వదింపబడడం ఎలా? ఆశీర్వదింపబడడం ఎలా అని ఆలోచిస్తే మనకి పోయిన వారమే చదివించాను మీకు, రోమిలకు రాసిన పత్రిక తీయండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు ఉండడం అంటే ఏంటి అర్థం? ఇది అర్థం చేసుకుందాం. క్రీస్తు యేసునందు ఉండడం, క్రైస్తవులమి, క్రీస్తులో ఉన్నాను కాదు, క్రీస్తులో ఉండడం. హూ ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నమ్ముకోవడం కాదు, క్రీస్తులో ఉండడం వేరు. అంటే అది కంటిన్యూస్ టెన్స్, అది కొనసాగాలి. కొనసాగితే ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు? క్రీస్తులో కొనసాగితే ఏ ఆశీర్వాదం పొందుకుంటావు? ఈరోజు వాక్యం చెప్తున్నాడు. ఏంటా వాక్యం అంటే క్రీస్తులో కొనసాగాలి. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షావిధి? కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను, ఎవరైనా అంటే మనం ఎవరైనా క్రీస్తు నందు ఉన్న యెడల నువ్వు క్రీస్తులో కొనసాగితే వాడు నూతన సృష్టి. ఎవరండి మనం? ఎవరంట? నూతన సృష్టి. పాతవి గతించను, పాతవి ఏమైపోయాయి? గతించను. ఇదిగో క్రొత్తవాయను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం. పాతవన్నీ గతించిపోయాయి. నీ జీవితంలో నష్టములు పోవాలి, నీ జీవితంలో శోధనలు పోవాలి, నీ జీవితంలో పాపము పోవాలి, నీ జీవితంలో చీకటి శక్తులు పోవాలి, నీ జీవితంలో అప్పుల బాధలు పోవాలి, నీ జీవితంలో రోగాలు పోవాలి. ఇవన్నీ పాతవి గతించాలంటే నువ్వు క్రీస్తు యందు ఉండాలి, అంటే క్రీస్తులో కొనసాగాలి. మరి క్రీస్తులో కొనసాగాలంటే క్రీస్తులో కొనసాగేవాడు ఎలా ఉంటాడు, ఏం చేయాలి, క్రీస్తునందు ఎలా ఉండాలి, ఈరోజు నేర్చుకుందాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం తీయండి. కీర్తన గ్రంథము 1వ స్కందము 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దుష్టుల ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండట చోటను కూర్చుండటక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎవరండి చెప్పండి? ధన్యుడు చెప్పండి, పదం చెప్పండి. ధన్యుడు చెప్పండి. ధన్యుడు అంటే బ్లెస్సెడ్ అని అర్థం, దీవించబడిన వాడు. దీవించబడిన వాడు ఏం చేయకూడదో పైన ఉంది, రైట్. దీవించబడిన వాడు ఎలా ఉంటాడో దాని కింద ఉంది. ఇది రెండు భాగాలుగా డివైడ్ చేసుకుంటే దీవించబడేవాడు, దీవించబడాలంటే ఏం చేయాలో పైన ఉంది. 3వ వచనాలు 2వ వచనాలు. దీవించబడినవాడు ఎలా ఉంటాడో 3వ వచనం నుంచి ఉంది. అయితే జాగ్రత్త వినండి, మనమందరం కూడా క్రీస్తులో దీవించబడాలంటే రోమపత్రికలో రాయబడినట్టుగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు అంటే దీవించబడాలి. క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవన్నీ గతించను. ఇవన్నీ మనలో కనిపించాలి, మనలో జరగాలంటే మనలో ఎలా ఉంటుంది, మనం ఏం చేయాలి అనేది ఈరోజు పాఠం నేర్చుకుందాం. సో 3వ వచనం నేను చూస్తే దీవించబడిన వాడు ఎవరు ఏంటి అని ఆలోచిస్తే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీవెన అనేది, జాగ్రత్త వింటున్నారా నా వైపు చూడండి, దీవెన అనేది ఇట్ ఈస్ నాట్ యువర్ కండిషన్, ఇట్ ఈస్ నాట్ యువర్ కండిషన్ బట్ యువర్ పొజిషన్. అది నీ ఉన్న పరిస్థితి కాదు దీవెన అంటే, నీ ఉన్న స్థితే. అంటే దాన్ని వివరిస్తాను. ఆశీర్వాదం అంటే నీ ఉన్న బతుకు కండిషన్ కాదు. ఆశీర్వాదం అంటే నీ ఉన్న స్థితే. అంటే ఎలాగంటే, ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర కార్లు ఉన్నాయండి, మనం ఏమంటాం వెంటనే? కారుతో నన్ను ఆశీర్వదించాడు. సొంత ఇల్లు ఉందండి, సొంత ఇల్లుతో నన్ను ఆశీర్వదించాడు. బంగారం ఉందండి, బంగారంతో నన్ను ఆశీర్వదించాడు అని అనుకుంటామేమో. జాగ్రత్త వినండి,
ఆశీర్వాదం అనేది నీ పరిస్థితి కాదు. ఏంటోనండి పరిస్థితి బాగాలేదు అంటుంటావా చాలామంది? ఏంటోనండి మన కుటుంబాల్లో పరిస్థితులు బాగాలేవండి, ఆర్థిక పరిస్థితులు అంటామా లేదా? అంటారా లేదా? దీవించబడిన వాడు ఎవడు అంటే, అక్కడ కీర్తన గ్రంథంలో దేవుడు మనకి వివరిస్తున్నాడు ఆశీర్వదింపబడిన వాడు ఎలా ఉంటాడు. మనం ఇంతవరకు ఏమనుకుంటున్నాం? మనం అపోహపడిపోతున్నాం. మన పరిస్థితిని బట్టి ఆశీర్వదింపబడ్డామా లేదా అని బేరీ వేసుకుంటున్నాం, అవునా కదా? ఆశీర్వదింపబడిన వాడు నీ స్థితి కాదు, నీ ఆర్థిక స్థితి, నీ యొక్క స్తోమత కాదు. ఆశీర్వాదం పొందినవాడు అపొస్తల కార్యం చూస్తే తీయండి. అపొస్తల కార్యములు, అపొస్తల కార్యములు 3:28 దేవుడు తన సేవకును పుట్టించి, దేవుడు తన సేవకును పుట్టించి, ఎవరో సేవకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. దేవునికి స్తోత్రం. దేవుడు యేసుక్రీస్తును పుట్టించి మన పాపము నుంచి దుష్టత్వం నుంచి మళ్లించి మిమ్మును ఆశీర్వదించెను అంటున్నాడు. ఆయన ఆశీర్వాదం అంటే ఏంటి? దుష్టత్వం పాపము నుంచి విడుదల చేసి కుమారత్వం ఏమిచ్చారు మనకి చెప్పండి? చెప్తున్నాను, ఆయన ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర లేకపోతే మనకి గేటు దగ్గర పర్మిషన్ లేదు. అదే ఒక ముద్ర ఏంటది చెప్పండి? నువ్వు ఎన్ని ప్రార్థనలు చెయ్యి, నువ్వు 100 సార్లు మునిగిలేగు, ఏంటి 100 సార్లు మునిగిలేగు, వాళ్ళు అక్కడో బాప్తిసం ఎక్కడో బాప్తిసం 100 బాప్తిసాలు పొందు. నువ్వు చర్చికిరా, ప్రార్థన చేయి, ఏది చేయి, పాటలు పాడు, ఏది చేయి, ఏ కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ముద్ర ఉందా లేదా చూస్తాడంతే. ఏటా ముద్ర? ఒకటే ఒకటే, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వాళ్ళే రక్షించబడతారని చెప్తాడు ఖచ్చితంగా. నా కుమారులు అనబడ్డానికి కుమారుని ఆత్మను గ్రహించాడు ఆయన. ఎవరినండి? ఎన్ని బాప్తిసాలు పొందుకుంటాడు పరిశుద్ధాత్మ లేకపోతే? ఎటు సుఖం. ఒకడంటాడు ఏసునామంలో బాప్తిసం అంటాడు, ఇంకోటి తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామం బాప్తిసం అంటారు. ఈ బాప్తిసాల పేరట కొట్టుకు సచ్చేవాళ్ళు ఉన్నారు, కొట్టుకు సచ్చేవాళ్ళు ఉన్నారు. రోజు దాని మీద వాక్యాలే సర్వనాశనం చేసి బైబిల్ని మంట కడిపేస్తున్నారు, భిన్నాభిప్రాయాలు దొంగబోధలు చేస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలి, వాక్యాన్ని వక్రీకరించి పాడు చేస్తున్నారు. ఎన్ని మునిగితే ఏటి? కుమారుని ఆత్మ నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి ఎవరిని కలిగి ఉండాలి? కుమారుని ఆత్మ కలిగి ఉండాలి. మనం కుమారుని ఆత్మ కలిగి ఉంటేనే అక్కడ ప్రవేశం. సో జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనల్ని దుష్టత్వం నుంచి మళ్లించుటకు ఎవరిని పంపాడంట? ఆయన కుమారుని మొదట మన దగ్గరికి పంపి మనల్ని ఏం చేశాడు? కుమారుని ఇచ్చి ఏం చేశారు? ఆశీర్వదించారండి. ఒక గిఫ్ట్ ఇచ్చి ఆశీర్వదించారు. ఏ గిఫ్ట్? యేసుక్రీస్తు అనే కుమారుడిని మనకు బలి ఇచ్చేశారు. ఆ కుమారుని ఆత్మే మళ్ళీ మనలో నివసించేటట్టు పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మనకి గిఫ్ట్ ఇచ్చారు ఉచితంగా. ఏ కష్టం చేయవలసిన లేదు, ఆయన నామం పేరు ఒప్పుకుంటే చాలు. పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్ మనకి ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా? ఇప్పుడు ఎవరు మనం అందరం పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు? ఎవరు? ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఎవరు? ఆశీర్వాదం అంటే ఇందాక కీర్తనలో ధన్యుడు అనే పదం చదివించానా? అంటే ధన్యులము. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఎవరండి? రైట్. ధన్యుడు ఎలా ఉంటాడంట? దాన్ని ఇప్పుడు వివరిస్తున్నాడు. ఎలాగంటే ధన్యుడు అంటే ఎలా ఉంటుందో చదవండి అని 3వ వచనం చెప్తున్నాడు కీర్తన గ్రంథం. ఆ ధన్యుడు ఎలా ఉంటాడంటే, ఆ ధన్యుడు ఎవరు? ఆశీర్వదింపబడినవాడు, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన వాడు ఎలా ఉంటాడంటే, చదవండి ఇప్పుడు 3వ వచనం ఏమని? అతడు, ఆగండి, అతడు నీటి కాలువల యోరణ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును. దేవునికి స్తోత్రం. అతడు చేయునదంతయు సఫలమగును. చాలు, ఈ ఒక్క వచనంలోనే ఎన్నున్నాయి తెలుసా? చాలా ఉన్నాయి. మొదటిది నీటి కాలువల. ఏంటది నీటి కాలువలని తెలుగులో రాశారు కానీ అది నదులు. ఏంటది? రివర్స్. అతడు నీటి కాలువల యారణ. ఎక్కడైనా చెప్పండి నీటి కాలువలు ఉంటాయేటి? కాలువ అనేది ఒకటే ఉంటుంది, నది అనేది ఒకటే ఉంటుంది. కానీ ఇంక లు అన్నాడు, అంటే అర్థం ఏంటి?
ఎన్నో ఉన్నాయని. అంటే విస్తారమైన నీటి కాలువలు. దేవునికి స్తోత్రం. ఆశీర్వదింపబడిన వాడు ఎలా ఉంటాడు? జాగ్రత్త వినండి, ఆశీర్వాదము నీ స్థితి కాదని చెప్పాను. ఆశీర్వాదం నీ పరిస్థితి కాదు. ఆశీర్వాదం నీకున్న ఆస్తి బట్టి కాదు. నీవు ఆయన నామం పేరట పిలవబడ్డావా, నువ్వు ఆశీర్వదింపబడ్డావు. అలాంటి ఆశీర్వాదం పొందినవాడు ఎలా ఉంటాడంటే, నీటి కాలవన వారణ, అంటే వారణ అంటే ఒడ్డున, నది ఒడ్డున, నది కాదు ఎన్నో నదులు కలిసిన ప్రవాహం పక్కనే నాటబడినదై. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి పదం ఇంపార్టెంట్, స్పీడ్గా వెళ్ళిపోకండి. నీటి కాలువలు చెప్పండి మొదటిది, అంటే ఎన్నో ప్రవాహాలు కలిగిన నదులు పక్కనే నాటబడి. నాటబడడం ఏంటి? నాటబడడం వేరు, పుట్టి పెరగడం వేరు. అంటే ఈ ఆశీర్వదింపబడిన వాడు ఎక్కడో తనంతట తాను ఎక్కడో లేచినవాడు కాదంట, ప్రత్యేకంగా తీసుకెళ్ళి అక్కడ నాటుతాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రత్యేకమైన మొక్కవి, జాగ్రత్తగా గమనించు. అడవిలో వచ్చింది పిచ్చి మొక్కగా వస్తుంది, కానీ కాదు కాదు కాదు, ఆశీర్వదింపబడిన వాడు నాటబడతాడు అక్కడ. ఎప్పుడైనా చెప్పండి అడవిలో, ఏమండి ఈ అడవి నేనే నాటాను అంటారా? అడవి అదంతా పెద్ద వస్తుంది, కానీ తోటని చూసి ఏమంటారు? ఈ తోటని నేను మొక్కలు నాటానండి అంటారు. అంటారా లేదా? అంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఈ ఆశీర్వదింపబడిన వాడు నాటుతాడు ఎక్కడా? అనేకమైన నదులు ప్రవాహము వారనే. దేవునికి స్తోత్రం. నాటబడినదై చెప్పండి. మనము నాట అంటే చెట్టుతో పోలుస్తున్నాడు, అంటే చెట్లని కాదు, మనము మనల్ని పోల్చుకోండి. మన జీవితాన్ని, మన యొక్క విధానాన్ని, మన పరిస్థితుల్ని అలా ఉంటాయని చూపిస్తున్నాడు. ఎలా ఉంటాయో ఒకసారి చూసి నేర్చుకోండి. నది ఒడ్డున, నదుల ఒడ్డున నాటబడినదే. తర్వాత ఆకు వాడక. ఏంటది ఆకు అంట? వాడపోదంట. ఆకు వాడిపోవడం పోకపోవడం ఏంటి? ఏటోనండి నా జీవితం ఎండిపోయినట్టు కనిపిస్తుందండి. ఏటోనండి నా జీవితం? ఆకులు దేనికి సాదృశ్యం అంటే ఆరోగ్యానికి సాదృశ్యం. ఆకులు దేనికి సాదృశ్యం? ఆరోగ్యం. ఆకులు దేనికి సాదృశ్యం? అవునా కదా? పిల్లోడు ఎండిపోతున్నాడండి అంటాడు. పిల్లోడు ఎందుకు ఎండిపోతున్నాడు? అయితే పోషణ లేదు, అయితే పోషణ లేదు, లేదేదో జబ్బు ఉంది. అంటే అర్థమేంటి? పోషణ లోపించడం కూడా ఒక జబ్బే. పోషణ లోపించడం కూడా జబ్బే, అనారోగ్యం ఉండడం కూడా ఒక జబ్బే. సో ఆకులు దేనికి సాదృశ్యం అంటే ఆరోగ్యం. అంటే ఏ తెగులు మనకు అంటదంట, అదే చెప్తున్నాడు. ఆకు వాడక మొదటిది ఏంటి? మొదట సమృద్ధైన కాలువలు. అంటే జాగ్రత్తగా వినండి, ఈ సమృద్ధైన కాలువలు గురించి చెప్తాను. కాలువలు ఎలా ఉంటాయంటే, నీకు నీరు పోయాల్సిన పని లేదు ఎవడను. నీకు తెలియకుండానే నీకు కింద నుంచి నీరు వచ్చేస్తుందంట. అంటే అర్థం ఏంటంటే, నీకు అవసరమైనవి నువ్వు కష్టపడకుండానే నీకు వెనకాతల సమృద్ధిస్తాడు. అంటే నువ్వు నీ స్థితిని చూడొద్దు. ఏంటది? నా నేనండి నా చాలా చిన్న ఉద్యోగం అండి, నేనండి కూలిదానండి, నేనండి చిన్న ఆటో వేసుకుంటానండి, నేనండి చిన్న ఉద్యోగం అండి, నేనండి చిన్న వ్యాపారం అండి, నేనండి వాచ్మెన్ అండి, నేనండి చిన్న వ్యాపారం చేసుకుంటున్నానండి, బండి వేసుకుంటున్నానండి, అండి ఉద్యోగంలో ప్రమోషన్ లేదండి, ఇంకా నేను ఇంకా ఎదుగుతున్నానండి. నీ పరిస్థితిని ఆధారం చేసుకోవద్దు. నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆశీర్వదింపబడ్డావు నువ్వు. నువ్వెవరివి? ఆశీర్వదింపబడ్డావు. ఆశీర్వదింపబడిన నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు పోషణ కింద నుంచి వస్తుంది, నీకు తెలియకుండా వస్తుంది. దేవునికి స్తోత్రం. నీకు బ్యాకప్, నీకు వెన్నుదన్నుగా నీకు పోషణ వస్తుంది. ఎక్కడ కొదువు లేదో, కొదువు లేకుండా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాల క్రితం ఒక వాక్యం చదివాను, 12 గోత్రాలు వల్ల విడదీస్తాడు దేవుడు. 12 గోత్రాల వల్ల నించోబెట్టి వరుసగా 12 గోత్రాలు అందరూ నించున్నారు. ఈ గోత్రం ఈ పని చేయాలి, ఈ గోత్రం ఈ పని చేయాలి, ఈ గోత్రం గొర్రెలు కాయాలి, ఈ గోత్రం ఇది చేయాలి అది చేయాలి అని అన్నీ అయిపోయాయి. లాస్ట్కి లేవీ గోత్రం వచ్చింది. లేవీ గోత్రం, ఈ లేవీయులు నా సొత్తు అన్నాడు దేవుడికి స్తోత్రం. ఈ లేవీలు నేనే పోషిస్తానన్నాడు దేవునికి స్తోత్రం.
ఈ లేవీయులకి ఏం అవసరమో మీ మిగతా 11 గోత్రాలు వారు తీసుకొచ్చాలని పోషించాలి అన్నాడు. ఎందుకు? లేవీయులు నా పరిచర్య చేస్తారు, లేవీయులు నా పని చేస్తారు. సంగమా, మిగతా గోత్రాల వాళ్ళందరూ మీరందరూ ఏం చేయాలా? నా గృహములో, నా ఇంటిలో ఏ కొదువ లేకుండా నింపండి. వీరు నా సొత్తు అన్నారు. దేవునికి స్తోత్ర. లేవీలు ఎవరంట? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లేవీలు ఎవరు? పేతురు రాస్తున్న పత్రికలో చెప్తున్నాడు, మీరు రాజులైన యాజక సమూహము. ఎవరంట? మనమందరం రాజులము, పూజారులము, లేవీ వంశం చెందిన వారము, రాజుల వంశం చెందిన వారము. మనము రాజకత్వం చేయాలి, యాజకత్వం చేయాలి, సంఘాన్ని పరిపాలించాలి, సంఘంలో పరుల గురించి ప్రార్థన చేయాలి. లేవీలు చేసే పని ఏంటి? పూజ, ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు. సో యాజకులు, లేవీలు, మనమందరం ఇప్పుడు మనల్ని ఆయన సొత్తుగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు అప్పుడేమన్నాడు? మిగతా 11 గోత్రాలు మీరు ఒకడు టెంట్లు కొట్టండి, ఒకడు ఇత్తడి సామాన్లు చేయండి, ఒకడు కత్తులు కటారులు తయారు చేయండి, ఒకడు యుద్ధంలో నించోండి, ఇంకోడేమో గొర్రెలుగా మాయండి, ఇంకోళ్ళేమో వంటలు చేయండి, ఇంకోళ్ళు బట్టలు ఉతకండి అని పనులు అని చెప్పాడు దేవుడు. కానీ ఒక్క గోత్రాన్ని మాత్రం ఏమన్నాడు? వీరు నా సొత్తు అన్నాడు. ఇప్పుడు మొత్తం మానవాళ్ళందరిని తీసుకొచ్చి ఆ సొత్తు అయిన గోత్రంలోకి తోసేశాడు మనల్ని. దేవునికి స్తోత్రం. గడిగా చెప్పలు కొట్టాడు. మనమందరము ఆయన సొత్తు, మనమందరం యాజకులము. సో యాజకులకి ఏ కొదువ ఉండదు. ఏమన్నాడు ఆ రోజు కూడా? ఏమన్నారు ఆయన? ఈ లేవీయులకు ఏమేమి అవసరం ఉందో, ఈ యాజకులకు ఏమేమి అవసరం ఉందో, అవన్నీ సమృద్ధిగా ఉండుటకు సమాజమా మీరందరూ నా గృహంలోకి తీసుకొచ్చి నింపండి. నా గృహంలో ఏ కొదువ ఉండకూడదు, ఇక్కడ ఉన్న తొట్లన్నీ నింపండి. ఎందుకంటే ఈ లేవీయులు నా వారు, వారిని పోషిస్తాను, నేనే పోషిస్తాను. వారు ఏ పని చేయరు, వాళ్ళు ఓన్లీ నా పరిచయం చేస్తారు, బయట పనులు చేయరు. నా గుడి తుడుస్తారు, నా గుడి వాయిద్యాలు వాయిస్తారు, వాయిద్యాలు పరిచయం చేస్తారు, పాటలు పాడతారు, కీర్తనలు పాడతారు, యాజకత్వం చేస్తారు. వీరికి నేను పోషిస్తానండి. ఇప్పుడు మనమందరము లేవీయులము. మనకి పోషణ ఎలాగొస్తుంది? మనకు తెలియకుండా మనకి ఏది అవసరమో అవన్నీ కాలువల నుంచి వచ్చేటట్టు చేస్తానంటున్నాడు. తీసుకెళ్ళి అక్కడెక్కడో నువ్వు ఎక్కడో బీడు భూమిలో ఉన్నావు, తీసుకొచ్చి నది ఒడ్డును నాటాడు. దేవునికి స్తోత్ర. ఎక్కడో అడవిలో తుప్పల వచ్చి ఉండిపోవు, తీసుకొచ్చి ఈ నదుల వారిన వా నాడుతానంటున్నాడు. అది ఆశీర్వదింపబడిన వాడి యొక్క స్థితి ఎలాగుంటుంది? ఆశీర్వదింపబడిన వాడి స్థితి ఏం చూడకూడదు. నువ్వు నేను చేసే తప్పు ఏంటంటే మన స్థితులు చూస్తున్నాం, కానీ మన పక్క నుంచి పారుతున్న నదులు, దేవుడు పెట్టిన సమృద్ధి, దేవుడిచ్చిన ఆశీర్వాదం, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడట్లేదు. నువ్వేం చూస్తున్నావు నా జీతం తక్కువ, నువ్వేం చూస్తున్నావు అంటే నా పరిస్థితి బాగాలేదండి, నువ్వేం చూస్తున్నావు అంటే నా అప్పులు ఉన్నాయండి, నువ్వేం చేస్తున్నావు అంటే కారు లేదంటే నేను ఆశీర్వాదం పొందలేదేమోనండి, అంటే బంగారం లేకపోతే ఆశీర్వాదం లేదేమోనండి, అంటే డబ్బు లేకపోతే ఆశీర్వాదం లేదేమో అనుకుంటున్నావు. ఈ లోకం దాని వెనక పరిగెడుతుంది. ఈ లోకం కారుల వెనక, పరపతుల వెనక, ఇల్లుల వెనక, ఆస్తుల వెనక పరిగెడుతుంది. అదే ఆశీర్వాదం అనుకుంటుంది. కానీ చెప్తున్నాడు, క్రీస్తుని ఆత్మను పొందుకున్నవారు, కుమారుని ఆత్మ పొందుకున్న వారందరూ దీవించబడిన వారు, ఆశీర్వదింపబడినారు. నీ ఆలోచన విధానం మార్చుకో. ఈ రోజు నుంచి దేన్ని ఆధారం చేసుకుంటున్నావు? నీ యొక్క పక్కనున్న ఏర్లు చూడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మను చూడు. అక్కడి నుంచి వస్తుంది నీకు పోషణ. అంతే తప్ప నీ ఉద్యోగం కాదు, నీ వ్యాపారం కాదు, నీ డబ్బులు కాదు, నీ పెట్టుబడి కాదు. నువ్వు చూడాల్సింది, ఆధారపడాల్సింది దేని మీద? నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు చెప్పండి. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు చెప్పండి. అందరూ నీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ దేవుడు, మన దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెప్పండి. మన దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెప్పండి. మన దేవుడు నిన్ను ఆశీర్వదించాడు చెప్పండి. ఎస్, మన దేవుడు మనల్ని ఆశీర్వదించాడు పరిశుద్ధాత్మతో. మనకే కొదవ లేకుండా చేస్తాడు. ఒకవేళ ఇబ్బందులు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, వాటి నుంచి జయించే జ్ఞానం మనకి ఇవ్వాలి, ఇస్తాడు. ఎందుకు? మనలో ఉన్నవారెవరు? పరిశుద్ధాత్ముడు. మనలో ఉన్నవారెవరు? పరిశుద్ధాత్ముడు. అయితే ఇప్పుడు ఏం చేస్తుందంట, ఈ నాటబడిన మొక్క వలె ఉన్న మనము ఎలా ఉంటామంటే ఆశీర్వదింపబడిన వారు. తర్వాత చదవండి, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును. ఏ కాలమందు? తన కాలమందు. అంటే బైబిల్ గ్రంథంలో సమృద్ధి గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో జీవవృక్ష ఫలం గురించి చూపిస్తాడు. జీవవృక్ష ఫలం అంట ప్రతి నెలా కాపు కాస్తుందంట. మామిడి పండు సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అవునా కదా? యాపిల్ పండు ఒక సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సీతాఫలం సంవత్సరానికి ఒకసారి, పైనాపిల్ సంవత్సరానికి ఒకసారి. ప్రతిదానికి ఒక కాలం ఉంది, ఉందా లేదా?
ఉందా లేదా? కానీ ఈ జీవజలము వారను నాటబడిన వారు మాత్రము ప్రతి నెల, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ప్రతి నెల ఒక పంట దింపుతుందంట ఆ చెట్టు. దేవునికి స్తోత్ర. సో నిరంతరము కాపు కాస్తామంట, నిరంతరము కాపు కాస్తూ ఆకువాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును అతడు చేయునదంతా ఇది. అతడు ఏది చేసినా, నువ్వు ఏది చేసినా అందులో నీకు విజయమే. ఎందుకు అనుకుంటున్నావు ఇంకా ఏం చేసినానండి, ఎక్కడికి వెళ్ళినా స్థిరం లేదండి, ఎక్కడికి వెళ్ళినా సెట్ అవ్వట్లేదండి, ఏది చేసినా నష్టమేనండి, ఎంత సంపాదించినా చిల్లుగవ్వేనండి, ఏటండి అంటే అది దాని అర్థమేంటి? దాని అర్థమేంటి? ఎక్కడ నాటబడలేదు, ఎక్కడ నాటబడలేదు. ఇప్పుడు జాగ్రత్తనండి, ఆశీర్వదింపబడిన వాడు ఏది ముడితే అది బంగారం అవుతుంది. దేవునికి స్తోత్ర. ఏది ముడితే అది బంగారం. పోయినసారి చెప్పాను కదా, స్వనీతితో ఉండిపోయిన వాడు ఎప్పుడూ మురికి కొట్టలే పట్టుకుంటాడు, యేసును పట్టుకోడు. ఎప్పుడైతే యేసును పట్టుకుందో విజయం వచ్చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు నాటబడతావో నువ్వు ఏది ముడితే అది బంగారమే. అతడు చేయినదంతయు, చెప్పండి చెప్పండి, మళ్ళీ చెప్పండి, అతడు చేయినదంతయు సఫలమగును. చెప్పండి, నీకు నువ్వు చెప్పుకో, నేను చేసేదంతా సఫలమగును. పక్క వాళ్ళకి చెప్పు, నీవు చేసేదంతా, నీవు చేసేదంతా సఫలమగును. ఎప్పుడు ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? ఆశీర్వదింపబడినప్పుడు. ఎప్పుడండి? ఆహా, ఆశదోస పడం వడ ఏంటది? ఆశీర్వాదం ఏమైనా రోడ్డు మీద పకోడీ అనుకుంటున్నావు? ఏటి ఏటి పకోడీ? అంత పావు కేజీ అంతాను ఒక ముక్క తీసి నడక నోట్లు పెట్టుకుంటావు. రోడ్డు మీద బండి మీద పకోడీ ముక్క దొరికినట్టు దొరకదు ఆశీర్వాదం. దాని పైన రాశాడు కొన్ని, దుష్టుల ఆలోచన చెప్పున నడువక. చెప్పండి, ఎప్పుడు ఆశీర్వదింపడతావు? దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ఆనందించుచు దానిని ధ్యానించు వాడే ధన్యుడు. వాడే ఇలాంటి పొజిషన్లోకి వస్తాడు. చూసారా ఎంత క్లారిటీ ఇచ్చేసాడు ఆయన? బాబా ఆశీర్వాదం అనగానే పకోడీ దొరికింది, పకోడీ వేసేయండి నోట్లో వేసేయండి. నేను కూడా స్వీట్ షాప్కి వెళ్తాను, అక్కడికి అలిఫర్ద స్వీట్ షాప్ ఉంది, జైపూర్ స్వీట్ షాప్. అలా వెళ్ళగానే వాళ్ళకి అలవాటు జైపూర్ వాళ్ళు, ఎన్నైతే కొంటామో మొన్న ఎవరినో తీసుకెళ్ళాను, డేవిడ్ని అనుకుంటా తీసి, ఏడు సారీలు మనకు కొన్నది కేజీ అయితే పావు కేజీ స్వీట్ ఫ్రీగా ఇచ్చాడు, పావు కేజీ ఉచితంగా ఇస్తారు టేస్ట్ కోసం ఒక్కొక్కటి. ఆ జిలేబీలు ఒక, ఎందుకంటే సార్ కావో, సార్ కావో కావో అని జిలేబీలు ఒక రెండు, బాదుషాలు రెండు, కజ్జికాయలు రెండు, అన్నీ చేతుంటాడు చేతికి, తినండి 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 అని. అంటే తింటే బాగున్నాయి అని చెప్పేసి మనం ఇంకా కొంటామని. మేము కిన్నది మేము కొన్నది కేజీ అయితే పావు కేజీ ఫ్రీగా ఇచ్చాడు. చూడండి, ఆశీర్వాదం అలాగా కొసరలాగా ముక్కలాగా దొరికినట్టుగా దొరకదమ్మా. బండి మీదకి వెళ్ళి పొగడి ముక్క ఎలాగుందా చూస్తానేది, రుచి చూస్తాను, టేస్ట్ చూస్తాను, ఏదో ఒకటి ముక్క అని చెప్పి ఏం చేస్తాం మనం? అదే ఏదో వేగిందా లేదని ఇలాగ అంటాడు, అంటాడా లేదా అనేవాళ్ళు ఉంటారా? అలా ఉచితంగా దొరికేది కాదు. ఏం చేయాలి దానికి? చెప్పండి ఏం చేయాలి? ఇప్పుడు నోటితో చెప్పండి అందరూ. దుష్టుల ఆలోచన చెప్పున, దుష్టుల ఆలోచన చెప్పున, చెప్పండి నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండిన చోటన కూర్చోక. అంటే దుష్టులంటే దుష్టత్వం చేసే వాళ్ళ పనులు మనం చేయకూడదు, పాపులు తిరిగే మార్గంలో మనం తిరగకూడదు. అపహాసం అంటే లోకంలో వేలాకూలంగా బతికే వాళ్ళ బతుకుల్లో వాళ్ళతో పాటు మనం ఉండకూడదు. జాగ్రత్త వినండి, ఇవన్నీ చేయటానికి నీకు స్వేచ్ఛ ఉందా లేదా? ఉందా లేదా? అది తేడా. పాపం చేయడానికి స్వేచ్ఛ ఉందా లేదా అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏమైనా చేయొచ్చు, చేయాలంటే దుష్టుల ఆలోచన చెప్పండి నడవచ్చు. ఇచ్చాడా లేదా స్వేచ్ఛ? యవనస్తుడా, నీ దినములన్నీ ఏ చేయాలో నీకు మనసుకు వచ్చింది చెయ్యి, కానీ ఒక దినము తీర్పు, ఒక దినానికి నువ్వు తీర్పు అప్పచెప్పాల్సిందని గుర్తు పెట్టుకో అని కూడా హెచ్చరించాడా? ఇచ్చారా 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 లేదా?
సో దుష్ట మార్గం నడవచ్చా? మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు, నువ్వు నడుస్తావా నడు, పాపల మార్గం నిలుస్తావా నిలు, తాగుబోతులతో తిరుగుతావా తిరుగు, డ్యాన్సులు ఆడే వాళ్ళతో వెళ్తావా వెళ్ళు, వ్యభిచారుల దగ్గరికి వెళ్తావా వెళ్ళు, డబ్బులు వెనకాల పరిగెడతావు పరిగెట్టు, అందమైన కథలు పరిగెడతావు పరిగెట్టు, ఈ లోకంలో నీకు నచ్చని చేయి. కానీ ఒకటి మర్చిపోకు, ఒక దినాన నువ్వు లెక్క అప్పచెప్పాలి, తీర్పు దినాన లెక్క అప్పచెప్పాలి అని దేవుడు వా చెప్తున్నాడు. అందుకే మన ముందు మంచి చెడ్లు పెట్టి చూపిస్తున్నాడు. దుష్టుల మార్గమును నడవక, అపహాసకులు చూడ కూర్చున్న చోట కూర్చుండక, పాపల మార్గం నిలవక, ఇవన్నీ చేయకుండా ఉండేవాడు ఎలా ఉంటాడంట? అంటే ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే నీకు అవకాశం ఉండి కూడా పాపం చేయకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకుంటే. దేవునికి స్తోత్ర. నీ దగ్గర జోబుల డబ్బులున్న ఆయన తాగకుండా మానేసిన రోజు, నీ జోబుల డబ్బులున్న ఆయన అనవసరమైన ఖర్చులు పెట్టకున్న రోజు, నీ దగ్గర అవకాశం ఉంది అయినా సరే నీ పాపము చేయకుండా మాటలు కట్టుకున్నప్పుడు, అవకాశం ఉంది స్వేచ్ఛ ఉంది అయినా సరే నువ్వు పాపం చేయకుండా నిన్ను నువ్వు కట్టడి చేసుకున్నప్పుడే నువ్వేం చదువుతావు అంటే ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు, దీవించబడతావు. దీవించబడిన వారు ఎలా ఉంటారు? అన్నిటికన్నా మించి ఇంకొకటి, ఇంకొకటి ఏంటది? దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు ధ్యానించాలి. ధర్మశాస్త్రం ఎవరి ధర్మశాస్త్రము? యెహోవా ధర్మశాస్త్రం. యెహోవా ధర్మశాస్త్రం ఏంటి? విస్తారంగా ఉంది ధర్మశాస్త్రం సబ్జెక్టు. ఒక్క పాయింట్లో చెప్పుకుందాం. నువ్వు నేను ఎక్కడి నుంచి విడుదల పొందామని చెప్పావు? పొందావా? పాప నుంచి విడుదల పొంది ఏం గిఫ్ట్ పొందుకున్నావు? పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళందరూ ఎవరు? దీవించబడిన వాడు. దీవించబడ్డాలా? ఇది దేవుని యొక్క ఆదేశం. ఇలా జరగాలి అని నిర్ణయించాడు అంట మన జీవితంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుంది, ఇలా జరగాలి నీ జీవితం అని ముందే నిర్ణయించాడంట. ఏంటది? అనాది కాల సంకల్పం అది. భూమికి పునాదైనా లేక మునిపోయిన సంకల్పించాడంట. ఏమని? తన కుమారుని యందు మనల్ని ఏర్పరచుకున్నాడంట. అర్థమవుతుందా? నిన్ను నన్ను ఇలా పాపం నుంచి విడుదల చేసి పరిశుద్ధాత్మనిచ్చి దీవించాలని అప్పుడే నిర్ణయించుకున్నాడంట. సో ఈ దేవుని యొక్క తీర్మానం, దేవుని యొక్క శాసనం నిరంతరం మనం ఏం చేయాలంట? ఆనందించుచు, చెప్పండి, ఆనందించుచు ధ్యానించాలి. ధ్యానించాలంటే ఏంట? బైబిల్ వాక్యంలో మరొకటి ఉంది, జీవ మరణములు నాలిక వశము. చెప్పండి, జీవ మరణములు నాలిక వశము. జీవ మరణములు అంటే నీవు నష్టపోవాలంట నీ నాలిక మీద ఉంది, నువ్వు ఆశీర్వదం పడాలన్నా నీ నాలిక మీద ఉంది, ఏంటది? నువ్వు పాపంలోకి దిగిపోవాలన్నా ఏముంది? నాలిక మీదే ఉంది. అంటే ఈ నాలికతో వచ్చే మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. అర్థమవుతుంది? సో నీ జీవితంలోకి శక్తిని విడుదల చేయి. ఎలా చేస్తావు? నీ నాలికతో ధ్యానించాలి. ఏ ధ్యానం? ఏ ధ్యానం చెప్పండి? దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపల మార్గమును నిలవక, అపహాసకులు చూడు కూర్చుండే చోట కూర్చుండక అని ధ్యానించాలంట. ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే, ఈ రోజుల్లో ధ్యానం అంటారు, అంటే ఏమీ ఆలోచించకుండా ఖాళీగా ఉండడాన్ని ధ్యానం అంటున్నారు. కానీ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్లో ఇది మనం చూస్తే దీన్ని హిబ్రూలో హగ్గ, HGH అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. హగ్గ అన్న పదానికి, హిబ్రూ పదంలో హగ్గ అన్న పదానికి ధ్యానము అని అర్థం. అంటే నోరు తెరిచి పలకడం, నోరు తెరిచి పలకడం. కానీ ఇప్పుడు ధ్యానం అనగానే ఏం చేస్తున్నారు అందరూ? అది ధ్యానం అనుకుంటున్నారు. ధ్యానం అది కాదు. ధ్యానం అంటే ఒరిజినల్ ధ్యానం అంటే ఏంటి? హగ్గ అంటే పలకడం, ధ్యానించడం, మెడిటేట్ చేయటం. సో నీ ఆశీర్వాదము ఎఫెక్ట్లోకి రావాలంటే నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి నీ కుమారత్వాన్ని. ఏంటా కుమారత్వం? కుమారుని ఆత్మను పొందుకున్నావు. ఎవరిని? కుమారుని ఆత్మను పొందుకున్నావు. కుమారుని ఆత్మను నువ్వు పొందుకున్నావు కాబట్టి నువ్వేం చేయాలి? నిరంతరము పరిశుద్ధాత్మతో ఏకీపించాలి. పరిశుద్ధాత్మతో ఏకీపించాలి. నేను ఎన్నో నదుల ప్రవాహము కలిగిన నది వారునున్నాను. దేవునికి స్తోత్రం. నా ఆకు వాడదు, నా కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాను, నేను ముట్టదినదంతయు సఫల మగును, నాటబడిన వాడను అని చెప్పండి.
నాటబడిన దాను అని చెప్పండి, నాటబడిన వాడు నేను చెప్పండి, నేను నాటబడిన వారము, మనము నాటబడిన వారము, క్రీస్తు పరిశుద్ధాత్మ ప్రవాహంలో నాటబడిన వారము, సర్వ సమృద్ధి మనకు ఉంటుంది. అయితే ఆయన చెప్పిన ఆదేశాన్ని మాత్రం పాటించాలి. మనము అవకాశం పాపం చేయటానికి అవకాశం ఉన్నా సరే చెయ్యకూడదు. ఎవడైతే అలాగా నియంత్రించుకుంటాడో, ఎవడైతే అలాగా తన్ను తాను భద్రపరుచుకుంటాడో వాడు ధన్యుడు, ఆశీర్వదింపబడతాడు. ఇప్పుడు చెప్పబడిన సమృద్ధులన్నీ వాడి జీవితంలో ప్రత్యక్షం అవుతాయి. ఎవరు ఏది ముట్టుకుంటే అది బంగారం అవి తీరాల్సిందే. దేవునికి స్తోత్ర. చెప్పండి, నువ్వేది ముట్టుకుంటే అది, చెప్పండి పక్కవాళ్ళకి, నువ్వేది ముట్టుకుంటే అది, నువ్వేది ముట్టుకుంటే అది సఫలమగునుగాక. మీరేది ముట్టుకుంటే అది సఫలమగునుగాక. చెప్పండి, మీరేది ముట్టుకుంటే అది సఫలమగునుగాక. ఆమేన్. అవకాశం ఉన్నా సరే చెప్పండి, అవకాశం ఉన్నా సరే పాపము చెయ్యను, అవకాశం ఉన్నా సరే పాపము చెయ్యను, ఏ దుష్టుల మార్గములోకి నడవను, ఏ పాపల మార్గంలో నిలవను, ఏ అపహాసకులు కూర్చున్న చోటను కూర్చోను. సో కాబట్టి అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నియంత్రిస్తావో అప్పుడు నీ యొక్క సమృద్ధి వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగును గాక. అయితే వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేస్తాను, ఇప్పుడు టైం లేదు. ఆశీర్వదింపబడిన వాడు ఎలా ఉంటాడని ఇంతవరకు చూసావు. చెట్టు గురించి నేర్చుకున్నాం. దేని గురించి అండి? చెట్టు. బైబిల్లో ఒక అతను కొన్ని చెట్లు చూశాడు. ఆ చెట్ల గురించి వచ్చేవారం చెప్తా. ఆ చెట్టు ఏంటి, ఆ చెట్ల గురించి ఎలా చూశాడు, ఆ చెట్లు ఏం చూడడం, మనం ఏం చూస్తాం అంటే యాక్చువల్లీ దీని కంటిన్యూషన్ అది. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ఆపేస్తున్నాను. వచ్చేవారం దాని గురించి నేర్చుకుందాం. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, మన కాడి మన నామము మార్చబడాలి, మన కాడి విరగొట్టబడాలి, మన బతుకులు మారాలి, మనము శాపగ్రస్తం నుంచి దీవెనలోకి నడవాలి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి. క్రీస్తులో ఉన్నవారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. క్రీస్తులో ఉన్నవారు గతము అన్నీ పోయెను, నూతనమాయెను, పాతవన్నీ సమస్తము పోయెను, నూతనమాయెను అంటున్నాడు. సో అలా నూతనంగా మార్చబడాలంటే, ఆశీర్వాదం నీ జీవితంలో చూడాలంటే అని చెప్పిన మూడు షరతులు, అవకాశం ఉన్నా సరే పాపము చేయవద్దు, నువ్వు కంట్రోల్ చేసుకోగలుగు. అందుకే నీకు సమృద్ధి లేదు, అందుకే నీకు రోగాలు, అందుకే నీ జీవితంలో శాంతి లేదు. బూతు మాటలు మానే, కోపం వచ్చేస్తుంది బూతు మాటలు మానే, అబద్ధాలు మానే, మోసపు మాటలు మానే, వాళ్ళ వీళ్ళ మీద చాడీ మాటలు మానే. ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఇల్లు ఉంది, నేడు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థన చేయటం లేదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? కుటుంబంతో ఏకీవించి ప్రార్థన చేస్తున్నారా? భక్తిగా ఉంటున్నారా? సన్నిధికి వస్తున్నారా? నమ్మకంగా సమృద్ధి ఇచ్చాడు. అయినా సమృద్ధి ఇస్తున్నా సరే నువ్వు కానుక వేస్తున్నావా? సమృద్ధిగా కానుక ఇచ్చట్లో కూడా పెంచుతున్నావా? లేదు. చెప్తాను, అన్ని విషయాల్లో ఎదగాలి. నువ్వు సమృద్ధిగా వచ్చే కొలది నువ్వేం చేయాలి? కానుక కూడా పెంచాలి. సంఘానికి ఇవ్వాల్సింది ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాల్సిన టైం కూడా ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాల్సిన పని కూడా చెయ్యాలి. నీకు అవకాశం ఉంది, అయినా వెనక్కి తీసేస్తున్నావు. అవకాశం ఉంది, దేవుడికి ఇంతే అని ట్యాగ్ లైన్ పెట్టేస్తున్నావు. ట్యాగ్ లైన్ అంటే నీ రేటు ఇంతే, ఏంటది, దేవుడికి రేటు కట్టేస్తున్నావు. ఆహా, ఈ రేటే, ఇంతే ఇవ్వాలి నేను, ఇంతకన్నా మించి ఇవ్వకూడదండి, ఇస్తే పాపమండి బాబు. దేవుడి రేటు ఇంతే. అందుకే అంటున్నాను, అందుకే నువ్వు విడుదల చూడలేకపోతున్నావు, అందుకే నువ్వు సమృద్ధి చూడలేకపోతున్నావు. ఇచ్చుట్లో వెనక తీస్తున్నావు, ఇచ్చుట్లో వెనక తీస్తున్నావు. ఒక రేటు కట్టేసి ఒక నియమం పెట్టేస్తున్నావు. నో 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 నో, నువ్వు పెరిగే కొలది. ఒకప్పుడు పాకలో ఉన్నావు, ఇప్పుడు మేడ మీద ఉన్నావు. అవునా కాదా? చెప్పు చెప్పు. పాకలో ఉన్నప్పుడు అదే 10 రూపాయలు ఇచ్చావు, మేడలోకి వచ్చా కూడా అదే 10 రూపాయలు ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి చెప్పు? నువ్వు స్థితులు మారుతున్నాయి కానీ నీ హృదయం మారటం లేదు, ఇచ్చే హృదయం మారటం లేదు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీరు ఎక్కడైనా వెనుతీస్తున్నారేమో అవకాశం. ఇందాక మాట్లాడి ఇది ఎందుకు వచ్చింది? అవకాశం ఉండి కూడా పాపం చేయకుండా ఉండాలి. ఏంటది, ఇచ్చే స్తోమత ఉండి కూడా ఇవ్వలేనకుండా పాపం చేస్తున్నావు. జోబులో డబ్బులు ఉన్నాయి, అయినా తాగుడికి వెళ్ళిపోతున్నావు. జోబులో డబ్బు ఉన్నా సరే తాకుండా ఉన్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అవునా కదా చెప్పండి. సో నీకు సమృద్ధి ఉండాలంటే, నిన్ను ఆశీర్వదించబడాలంటే నువ్వు అవకాశం ఉన్నా పాపం చేయద్దు. నోటితో చెప్పండి, మనకు అవకాశం ఉన్నా చెప్పండి చెప్పండి, నోటితో చెప్పండి గట్టిగా, మనకు అవకాశం ఉన్నా పాపము చేయకుండా ఉంటేనే
మనం ఆశ్చర్యంపబడతాం. దేవునికి స్తోత్రం. సో కాబట్టి వచ్చే వారం దీని తర్వాత భాగం చెట్లు గురించి నేర్చుకుందాం. సో కాబట్టి దేవుడు ఈ అమూల్యమైన మాటలు మన హృదయాల్లో నాటబడి సమృద్ధితో మనల్ని వాక్యపు పోషణతో నింపి సర్వసత్యములకు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. 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 కళ్ళు మూసుకుందాం, మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం.